హలో ఎవ్రీవన్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ పల్లవి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను, అండ్ అలాగే మీరు కూడా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇక ఈరోజు వీడియోలోకి వస్తే, మనకి ఈ కార్తీక మాసంలో నెక్స్ట్ వచ్చేది పోలీ పౌర్ణమి కదండి. సో ఈ 2023 సంవత్సరంలో పోలీ పౌర్ణమి ఎప్పుడు ఉంది, అలాగే ఈ కార్తీక మాసం నెల మొత్తం నాన్ వెజ్ తినకుండా ఉంటారు కదండి కొంతమంది, వాళ్ళు నాన్ వెజ్ ఎప్పుడు తినాలి, అలాగే ఈ పోలీ పౌర్ణమి రోజున మనం ఎన్ని వత్తులను, అదేనండి ఎన్ని దీపాలను వెలిగించాలి, నెక్స్ట్ 365 వత్తులను ఈ కార్తీక మాసంలో వెలిగించని వాళ్ళు ఈ చివరి రోజున కూడా ఎప్పుడు వెలిగించాలి అనేది కూడా ఈ వీడియోలో పూర్తిగా చెప్పబోతున్నానండి. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా టోటల్గా చూడండి. అలాగే మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్తే, ఈ అత్యంత పవిత్రమైన ఈ కార్తీక మాసం అంతయు మనము నిష్ఠగా ఆ శివకేశవులను అయితే శ్రద్ధగా భక్తి శ్రద్ధలతో మనము నిత్యము దీపారాధన చేసుకుని పూజలైతే చేసుకున్నాము కదండి. ఇక చివరగా వచ్చే ఈ పోలీ పౌర్ణమి రోజున ఆ పోలి తల్లిని మనము స్వర్గానికి పంపించినట్లయితే ఈ మాసం అంతయు మనము చక్కగా పూజలు చేసుకున్న పుణ్య ఫలితం అయితే మనకు దక్కుతుందండి. కాబట్టి మనకు ఈ 2023 సంవత్సరంలో ఈ పోలీ పౌర్ణమి ఏ తారీఖు వచ్చింది, అలాగే ఈ పౌర్ణమి దీపాలను మనము ఎప్పుడు వదలాలి అనేది ఇప్పుడు చెప్పబోతున్నానండి. సో ఈ 2023 సంవత్సరంలో మనకు పోలీ పౌర్ణమి అయితే డిసెంబర్ 12 తారీఖున అయితే వచ్చిందండి. అమావాస్య రోజు మనకు ఈ పోలీ పౌర్ణమి అయితే స్టార్ట్ అవుతుంది. అలాగే డిసెంబర్ 13 బుధవారం నాడు కూడా ఈ పోలీ పౌర్ణమి అయితే ఉంటుందండి. మనకు ఈసారి 2 రోజులు వచ్చింది పౌర్ణమి కూడా. కాబట్టి ఈ మనము ఈ పోలీ పౌర్ణమి దీపాలను ఎప్పుడు వదలాలి, అలాగే ఆ పోలి తల్లిని స్వర్గానికి ఎప్పుడు పంపించాలి అంటే, మనము పౌర్ణమి దీపాలను తెల్లవారుజామునే వదులుతాము. కాబట్టి మనకు మంగళవారము పౌర్ణమి తెల్లవారుజామున స్టార్ట్ అయిన మంగళవారము కాబట్టి ఆ రోజునైతే ఈ దీపాలను అయితే వదలకూడదండి. మనం బుధవారం నాడు తెల్లవారుజామున అయితే ఈ పౌర్ణమి పూజను చేసుకోవాలి, ఈ పోలి తల్లిని అయితే స్వర్గానికి పంపించాలి. మంగళవారం నాడు ఎందుకు చేయకూడదు అంటే, మనము ఆడపడుచులను కూడా మనం ఇంటి నుండి మంగళవారం అయితే పంపించము, అలాగే ఈ పోలి తల్లి కూడా మనకు ఆడపడుచుతో సమానం కాబట్టి మనం మంగళవారం అయితే ఈ పోలి పౌర్ణమి పూజను అయితే చేయకూడదు. బుధవారం తెల్లవారుజామున అయితే ఈ పూజను చేసుకోవాలి. అలాగే చెరువులో కానీ నదిలో కానీ దీపాలను వదిలే వాళ్ళు బుధవారము 7 గంటలలోపు ఈ దీపాలను అయితే వదలవచ్చండి. అలాగే ప్రతి ఒక్కరికి నదులు చెరువులు అందుబాటులో ఉండవు కాబట్టి ఈ పౌర్ణమి దీపాలను వాళ్ళు ఎక్కడ వదలాలి, ఎలా చేయాలి అని అంటే, ఈ 2023 సంవత్సరం డిసెంబర్ 13 తారీఖు బుధవారం నాడు తెల్లవారుజామున మనం తులసి అమ్మవారి దగ్గర చక్కగా ఒక బేషన్ గిన్నెలో కానీ ఒక టబ్బులో కానీ వాటర్ని అయితే తీసుకొని ఆ వాటర్లో మనము ఈ పౌర్ణమి దీపాలను అయితే వదలవచ్చండి. ఈ విధంగా పౌర్ణమి పూజ చేసుకొని ఆ పోలి తల్లిని స్వర్గానికి అయితే పంపిస్తే మనకి కార్తీక మాసం అయితే కంప్లీట్ అయినట్టు అవుతుందండి. అలాగే ఈ కార్తీక మాసం అంతయు నాన్ వెజ్ తినకుండా ఉంటారు కదండి కొంతమంది, వాళ్ళు నాన్ వెజ్ ఎప్పుడు తినాలి అంటే ఆ పౌర్ణమి పూజ అయిపోయిన రోజు అయితే తినకూడదండి. నెక్స్ట్ మనకి గురువారం 14 వస్తుంది. గురువారం నాడు మనము ఒకవేళ తినాలి అనుకుంటే ఆ రోజు తినవచ్చు, లేదు అనుకుంటే ఈ మార్గశిర మాసంలో మనకు గురువారం పూజ ఎక్కువ చేస్తూ ఉంటామండి. గురువారం లక్ష్మీదేవికి పూజలు ఎక్కువ చేస్తూ ఉంటారు ఈ మార్గశిర మాసంలో. కాబట్టి ఆ గురువారం ఒక్క రోజును కూడా వదిలేసి శుక్రవారం రోజున కూడా తినవచ్చండి, నాన్ వెజ్ తినాలి అనుకునే వాళ్ళు. సో తెలిసింది కదండి, ఈ 2023 సంవత్సరంలో పోలీ పౌర్ణమి పూజ ఎప్పుడు చేసుకోవాలి, ఈ పౌర్ణమి దీపాలను ఎప్పుడు వదలాలి అనేది. ఈ 2023 సంవత్సరంలో డిసెంబర్ 13 తారీఖు బుధవారం నాడు తెల్లవారుజామున అయితే ఈ పౌర్ణమి దీపాలను అయితే ఆ చెరువులో కానీ గంగాల్లో కానీ వదలాలండి. తర్వాత ఈ పోలీ పౌర్ణమి రోజున మనము ఎన్ని దీపాలను వెలిగించాలి అని అంటే, ఈ పోలీ పౌర్ణమి రోజున మనము 33 దీపాలను అయితే వెలిగించాల్సి ఉంటుందండి. మనము ఈ నెల మొత్తము ఒకవేళ దీపారాధన చేయని వాళ్ళు ఉంటారు కదండి, ఏమైనా అవాంతరాలు వచ్చి అప్పుడు ఈ పోలీ పౌర్ణమి రోజున 33 దీపాలను వెలిగిస్తూ ఉంటారు. 33 దీపాలు ఎందుకు అని అంటే, 31 దీపం ఈ నెల మొత్తము కలిపి 31 దీపం లెక్క చొప్పున 31 దీపాలు, అదేవిధంగా 2 దీపాలను అయితే ఆ గణపతికి వెలిగిస్తూ ఉంటారు. కాబట్టి ఎక్కువగా 33 దీపాలను అయితే ఈ పౌర్ణమి రోజు పూజలో వెలిగిస్తూ ఉంటారు. ఒకవేళ ఈ కార్తీక మాసంలో 365 వత్తులను ఎక్కువగా వెలిగిస్తూ ఉంటారు కదండి, ఆ వత్తులను వెలిగించడం మిస్ అయిన వాళ్ళు
ఈ పోలి పౌర్ణమి రోజున 365 ఒత్తులను కూడా చక్కగా వెలిగించుకోవచ్చు అండి. ఆ విధంగా ఈ పోలి పౌర్ణమి రోజున 365 ఒత్తులను వెలిగించే వాళ్ళు వెలిగించాలి. అదేవిధంగా 33 ఒత్తులను కూడా వెలిగించి మనము చక్కగా నిష్ఠతో పూజ చేసుకొని ఎక్కువగా ఆడంబరాలకు పోకుండా మనము ఉన్న వాటితోనే చక్కగా పూజ చేసుకొని ఆ పోలి తల్లిని స్వర్గానికి పంపినట్టయితే మనకు ఈ నెల మొత్తము పూజ చేసిన పుణ్యఫలం అయితే దక్కుతుందండి. అదే విధంగా ఈ పోలీ పౌర్ణమి రోజున పూజ చేసుకునేవారు మనకి పోలీ తల్లి స్వర్గము కథ అయితే ఉంటుందండి. చక్కగా ఆ కథను చదువుకుంటూ ఆ పోలీ తల్లికి పూజను చేసుకొని స్వర్గానికి అయితే పంపించాలి. ఈ పోలీ తల్లి కథను చదువుకోవాలి అనుకుంటే మనకు కార్తీక పురాణం బుక్లో అయితే మనకు ఈ కథ అయితే ఉంటుంది. కాబట్టి కార్తీక పురాణం బుక్లో మనం ఈ కథను చదువుకుంటూ ఆ పోలీ తల్లికి పూజను చేసుకొని ఆ పోలీ తల్లిని అయితే స్వర్గానికి పంపించవచ్చండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదండి ఈ 2023 సంవత్సరంలో మనకు పోలీ పౌర్ణమి ఎప్పుడు వచ్చింది, అలాగే పోలీ పౌర్ణమి దీపాలను ఎప్పుడు వదలాలి, అలాగే ఈ నాన్ వెజ్ తినేవాళ్ళు కూడా నాన్ వెజ్ని ఎప్పుడు తినవచ్చు, 365 ఒత్తులను కూడా వెలిగించాలి అనుకుంటే వెలిగించవచ్చు అనేది తెలుసుకున్నాం కదండి. సో ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు కనుక నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనకు ఎంతో అత్యంత పవిత్రమైన ఈ కార్తీక మాసంలో చివరిగా ఈ పోలీ పౌర్ణమి పూజను అయితే చేసుకుంటే ఎంతో మంచిది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ పోలీ పౌర్ణమి రోజున పోలీ తల్లిని స్వర్గానికి పంపించే పూజను చేసుకొని ఆ శివకేశవులను మనం మనస్ఫూర్తిగా కోరిన కోరికలు కోరుకుంటే తీరుస్తారండి. అలాగే ఈ పౌర్ణమి రోజున తెల్లవారుజామున పౌర్ణమి దీపాలను చెరువులో కానీ నదిలో కానీ లేదంటే ఇంటి దగ్గర తులసి అమ్మవారి దగ్గర మనము ఒక టబ్బును ఏర్పాటు చేసుకొని టబ్బులో కూడా వదిలినట్లయితే ఎంతో పుణ్యం దక్కుతుందండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై టోటల్ వీడియో.